వ్యవసాయ కనెక్షన్ల విషయంలో సిద్దిపేట జిల్లా దూల్మిట్ట మండలం లింగాపూర్ లైన్మెన్ పంతం సతీష్ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. ఎస్టిమేషన్ పత్రంపై సంతకానికి 1000 రూపాయలు వసూలు చేస్తూ అవినితికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారారు. కనెక్షన్ బిగింపు పూర్తికి 10000 రూపాయలు ఇవ్వాలని హుకుం. కరెంటు కనెక్షన్ అంటే ఉత్తగానే కాదు, ఖర్చైతది. పైసలు ఇస్తేనే పని మరి. ఇక డీడీకి 1000 రూపాయలు ఇవ్వాల్సిందే. నక్షాదేశి ఫారంల మీద సంతకం పెట్టినందుకు పైసలు ఇవ్వాలి. లైన్మెన్ ను కలవకముందే డీడీలు కడితే ఎట్లా? పైసలు అడిగితే నవ్వుతా వెందుకయ్యా అంటూ సిద్దిపేట జిల్లా దూల్మిట్ట మండలం లింగాపూర్ లైన్మెన్ పంతం సతీష్ రైతులను ఉద్దేశించి అన్న మాటలివే. వ్యవసాయ కనెక్షన్ కోసం డీడీలు కట్టి ఆశ్రయించిన రైతుల నుంచి చేతివాటం ప్రదర్శిస్తూ ముక్కు పిండి వసూలు చేస్తున్న తతంగం ఇది. రైతాంగ సంక్షేమం కోసం ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ అందించి చేయూతను అందిస్తూ ఉండగా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న సిబ్బంది మాత్రం అక్రమ వసూళ్లకు పాల్పడుతూ దోచుకుంటున్నారు. డీడీ తీసిన నాటి నుంచి కనెక్షన్ బిగింపు పూర్తయ్యే వరకు ఒక్కో ప్రక్రియకు ఒక్కో ధర పేరిట డబ్బులు సీఎం కేసీఆర్ సొంత జిల్లాలోని దూల్మిట్ట మండలం లింగాపూర్ లైన్మెన్ ఈ తతంగానికి ఒడిగట్టడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అరే నవ్వుతావేందా? ఇంకో నీడ వస్తుంది, ఇంకొక 2000 కలుపుతారు. ఎస్టిమేషన్ వేసిండు, ఎస్టిమేషన్ వేసి 4000 అన్నాడు. 4000 అంటే నేను ఒక 2000 రూపాయలు ఇచ్చిన, మళ్ళీ ఇంకా సిరు పంపిస్తా సీతారా అంటే సరే అన్నాడు. తీసుకున్నాడు పోయింది. లైన్ మెన్ సత్తయ్య, లైన్ మెన్ సతీష్, లైన్మెన్ సతీష్ ఎవరైనది? ఆయనది హుస్నాబాద్ కావచ్చు, కానీ ఇక్కడ మన దుల్మిట్టదల్లా పనిచేస్తాడు. దుల్మిట్టదల్లా పనిచేస్తాడు. ఆయన ఒక 6 ఊర్లకు లైన్మెన్. లింగాపురం, జాలపల్లి, దుల్మిట, అర్జున్ పట్ల. 4000 దేనికి అడిగాడు? 4000 డీడీలు సంతకం పెట్టడానికి. ఇది ఉన్నదే నా పతారికి ఈడ అని ఆ డీడీలు సంతకం పెట్టడానికే 4000 రూపాయలు అడిగిండు ఆయన. ఎంత ఇచ్చినావు? నేను 2000 రూపాయలు ఇచ్చిన. రిసిప్ట్ సీరియల్ ప్రకారంగానే ఇస్తాం తమ్మి, ఇప్పుడు రావు నీకు అని అన్నాడు. సీరియల్ వచ్చినాక నీకు మెసేజ్ వస్తుంది అన్నాడు. మెసేజ్ రాలే, ఇంకా నా దగ్గరకు వచ్చి కలవమన్నాడు. అంతే కదా? అంతే.